తూప్రాన్ మనోహరాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కొనసాగుతుంది. తూప్రాన్ మండలంలోని దాతర్పల్లి, కోనాయిపల్లి, బీపీ గ్రామాలలో గ్రామస్తులు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. కాగా మల్కాపూర్లో చేపట్టిన స్వచ్ఛ భారత్ 148వ వారానికి చేరుకోగా, గణాపూర్లో చేపట్టిన స్వచ్ఛ భారత్ 79వ వారానికి చేరుకుంది. మెదక్ జిల్లాలోని తూప్రాన్ మనోహరాబాద్ మండలాల్లోని మల్కాపూర్, గణాపూర్, కోనాయిపల్లి, దాతర్పల్లి, రామాయపల్లి, కూచారం, కొండాపూర్, జీడిపల్లి గ్రామాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని యువకులు, గ్రామస్తులు ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు. గ్రామాలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి అవసరమైన చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మల్కాపూర్లో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం 148 వారాలకు చేరుకోగా, గణాపూర్లో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం 79వ వారానికి చేరుకుంది. అలాగే నిరంతరాయంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతినిత్యం చేపడుతున్న కోనాయిపల్లి పీబీ గ్రామంలో 46వ రోజుకు చేరుకోగా, దాతర్పల్లిలో 44వ రోజుకు చేరుకుంది. ఇక కోనాయిపల్లి పీబీ గ్రామాన్ని శివంపేట మండలం గంగాయిపల్లికి చెందిన సుమారు 40 యువకులు సందర్శించి గ్రామంలో యువకులు, గ్రామస్తులు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. తాము సైతం గంగాయిపల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పక్క గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తామని మీటీవీ తెలిపారు. ఇక దాతర్పల్లిలో 44 రోజులుగా స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులు ఎవరూ రాకపోవడంతో గ్రామస్తులు నిరాశకు గురవుతున్నారు. మరో 3 రోజులలో గ్రామానికి జిల్లా కలెక్టర్ రాకపోతే 2 రోజుల పాటు నిరంతరాయంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ నిరాహార దీక్షకు దిగుతామని గ్రామస్తులు శపథం చేశారు. మా గ్రామంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంచుమించు ఒక 38 గ్రామాలు మా స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం మాకెంతో గర్వంగా ఉంది. మహిళలు ముందుకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే కాదు, ఇది ప్రతి వారం మేము ఇలాగే కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాం. మేము ఈ వారము 148వ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సాగిస్తున్నాము. ప్రతి శనివారము సాయంత్రము ఏ వార్డు అనేది స్వచ్ఛ భారత్ చేయాలనుకునేది యూత్ మెంబర్స్, మహిళా డ్వాక్రా గ్రూప్ వాళ్ళందరూ మేము అక్కడ కూర్చొని ఒక సమావేశం అనేది ఏర్పాటు చేసుకుంటాము. ప్రతి ఆదివారము ఉదయం 8 నుంచి 10 దాకా మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పుడు సాగించింది కాక ఇంకా కూడా ఇట్లా దేశ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మల్కాపూర్ గ్రామాన్ని ముందడుగు వేస్తామని మేము హామీ ఇస్తున్నాము. వచ్చిండు గిట్లా గిట్ల సమాచారం అంటే ఆయన చెప్పిన ప్రకారం నడిచినాము. ఆయన ఒక్క సార్కు తప్పించి ఇంకొక సార్ కూడా ఇట్లా అడుగు పెట్టలేదు మా ఊరికి. మా ఊరికి మాత్రం ఏ సార్ అనే రావాలి ఈ వచ్చే ఆదివారం. వచ్చి చూసుకొని మేము కూలో నాలో చేసి ఇప్పుడు పెడుతుండు కేసీఆర్ సార్ ఇవన్నీ మొన్నటిదాకా పెట్టిండా. మేము కూలో నాలో చేసి మా పిల్లలను 15 చదివించుకున్నాం కష్టపడి. గవర్నమెంట్ నుంచి ఒక 40 గ్రామస్తులం కూడా కలిసి ఇక్కడ కోనాయిపల్లి తుప్రా మండల కోనాయిపల్లి గ్రామాన్ని చూడడానికి వచ్చాం మేము. ఎందుకంటే రెండోసారి మేము రావడం, ఫస్ట్ ఒకబారి వచ్చినప్పుడు ఇక్కడ చాలా విలేజ్ చూసినట్టయితే చాలా మంచిగా అనిపించింది. మరి ఈ రకంగా కూడా మన యొక్క గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీసుకోవాలి, మరి మనం కూడా తీసుకొని మన యొక్క గ్రామాన్ని కూడా బాగా మంచి చేయాలని చెప్పి కోరుకొని మరి గ్రామస్తులతో కలిసి చెప్పడం జరిగింది. కాదు మన రాష్ట్రం కాకుండా కూడా అదర్సు వేరే మణిపూర్, గుజరాత్ మరియు ఇంకేమి ఇటువంటి యొక్క రాష్ట్రాల వాళ్ళు కూడా బాంబే నుంచి కూడా వచ్చి ఢిల్లీ నుంచి రావడం కూడా చూస్తున్నారంటే మన గ్రామాన్ని మనం ఆలోచించుకోవాలి. మన పరిస్థితి ఏమైపోయింది, మనం ఇంతకుముందు ఎట్లున్నాం.